సో నారాయణ గారు, ఇంకొక విషయం తెలంగాణ రాజకీయాలకు వస్తే ప్రధానంగా ఏంటంటే కేసీఆర్ గారి తర్వాత కేసీఆర్ గారి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న ఒక మాట గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న మాట. అంటే సీఎం గారి ప్లేస్లో, కేసీఆర్ గారి స్థానంలో ఆ ప్లేస్లో ఎవరిని ఊహించవచ్చు అంటారు? మీ యొక్క ఎక్స్పీరియన్స్లో, మీ భావన కావచ్చు, మీ యొక్క దృక్పథం కావచ్చు. ప్రాంతీయ పార్టీలు ఏ రాష్ట్రంలో ఉన్నా వాళ్ళు ముందు వాళ్ళ కుటుంబ క్షేమం చూసుకుంటారు, ఆ తర్వాత రాష్ట్ర క్షేమం చూసుకుంటారు, ఆ తర్వాత వాళ్ళు రాజకీయాలు మాట్లాడతారు. అందువల్ల అధికారం ఎక్కడ బయటకు పోనీ వాళ్ళు. మీరు తీసుకోండి తమిళనాడు, తీసుకోండి తమిళనాడు నుంచి జమ్మూ కాశ్మీర్ దాకా ప్రాంతీయ రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళ కుటుంబాలకే వాళ్ళ సంపాదించిన ఆస్తి, సంపాదించిన ప్రాపర్టీ పలుకుబడి మొత్తం వాళ్ళ కొడుకే పోవాలని చూస్తారు, కొడుకు తప్పితే కూతురు పోవాలని చూస్తారు. అని బయట వాళ్ళు కూడా చూసుకోరు, భావమర్ధం కూడా చూసుకోరు. కాబట్టి దానిలో భాగమే కేసీఆర్ రిప్రజెంటేటివ్ మరి ఆయన కొడుకు ఆలయం రెడీగా ఉన్నాడు కదా, ఇంకా కొడుకు పోకుండా ఉంటుందా? ఎందుకంటే నేను సతోషాన్ని లాగి చేస్తున్నాడు, బయట లాగి చేస్తున్నాడు లోపల ఉండేవాళ్ళని. ఎందుకు తెలంగాణ కోసం త్యాగం చేసి పోరాటం సాగించడానికి అనేక మంది బయటకు వెళ్ళిపోయారు? తెలంగాణకు వ్యతిరేకంగా సమైక్యవాదులు ఉండేటువంటి వాళ్ళు క్యాబినెట్ దిగబెట్టుకుంటున్నారు. ఆశ్చర్యం ఏంటంటే 6 మంది మాత్రమే తెలంగాణ కోసం పోరాటం సాగించిన ఉన్నారు, మిగతంతా తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు క్యాబినెట్లో ఉన్నారు. ప్రజలసారి తీసుకొని కావాలంటే ఇంత ఆశ్చర్యంగా ఎందుకు వచ్చిందంటే ఆయన సొంత పార్టీ నుంచి ఎదిగితే మళ్ళీ సొంత కుటుంబానికి ఇది పోదు. ఇంకా మేము మొదటి నుంచి ఉన్నాం కదా, మేము సీనియర్స్ కదా, నీ కొడుకు ఎందుకు ఇవ్వాలా, నీ కూతురు ఎందుకు ఇవ్వాలి, మేము ఎందుకు కాకూడదు అనిపిస్తున్నటువంటి పోటీ వస్తుంది. కానీ వీళ్ళందరినీ తొలగించుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు అధిక వచ్చిన వీళ్ళందరూ అధిక వచ్చిన వాళ్ళకి సపోర్ట్ తక్కువ ఉంటుంది, సొంత ఇంటి వాడికి కన్నా అధిక వచ్చిన తేడా ఉంటుంది కదా. ఈ అధిక వచ్చిన అందరూ సేమ్ మెజార్టీకి వచ్చారు. ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో వాళ్ళ కుటుంబానికి మార్పు రావాలి తప్ప అధికారం బయట వాళ్ళకి పోకూడదని జాగ్రత్త తీసుకునే క్రమంలోనే ఆయన అమలు పెట్టాడు. సహజంగా ఊహించుకోవచ్చు అది నెక్స్ట్ కేటీఆర్ అని. అందుకని ఒక మాట అన్నా లాస్ట్ ఇయర్ 1 ఇయర్ అయిపోయిందని, ఎల్లో వచ్చినప్పుడు ఫ్రెండ్ వచ్చినప్పుడు వరంగల్ వీడియం చూశాను. కాలువ పోతుంది, ఈ పక్క పెట్రోల్ బంకు, ఆ పక్క స్కూల్ ఉంది, మరి ఆ రెండు వచ్చి ఆక్రమించాయి. ఆక్రమించిన వాళ్ళకి కాలువ సన్నదైపోయింది, నల్ల సన్నదైపోయింది, అంత వచ్చి కొట్టుకుపోయింది. ఆ రెండు టీఆర్ఎస్ వాళ్ళే దానిలో ఉండేవాళ్ళు, పెట్రోల్ బంకు టీఆర్ఎస్ వాళ్ళే, స్కూల్లో పెట్టే కేటీఆర్ ఆడికి వచ్చాడు. అదే అక్కడికి వచ్చి 10 లక్షల రూపాయలు శాంక్షన్స్ పోయాడు తప్ప ఆ రెండు అన్యాయం చెప్పలేదు. నేను సెటైర్ కన్నా అంటే ఎందుక కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకుని ఉండేది, ఈయన ఉడుకు రక్తం ఎగిరికి దూకుతున్నాడు కదా, ఆయన ముఖ్యమంత్రి చేసి పరిస్థితి పోతుంది కదా, ఇవన్నీ లీగలైజ్ చేసుకుంటాడు అని చెప్పేసి అని చెప్పాను. అది పెద్ద వివాదం అయింది, నువ్వు ముఖ్యమంత్రికి నారాయణ ప్రపోజ్ చేస్తాడా కేటీఆర్ అని. నేను సెటైర్ కన్నాను, సెటైర్గా వాస్తాను కూడా ఇంకొక మార్గం లేదు. కేసీఆర్ ఎప్పుడైతే రిటైర్డ్ అవుతాను అనుకుంటాడో, రిటైర్డ్ అవుతాడు నేను అనుకోను, ఇప్పుడే రాజకీయాలు అంత ఈజీ కాదు, కొడుకు కూడా అంత ఈజీగా ఎవరు, సోనియా గారిని ఇచ్చినప్పటికి ఎవరు అట్లా. కానీ అవి అనివార్య పరిస్థితి వచ్చినప్పుడు రెడీగా పెట్టుకున్నాడు. హరీష్ రావు కొంచెం ముందుకు వస్తాడు అనుకున్నారు, అందులో హరీష్ రావు అడగొట్టాడు. చివరికి ఈ ఏటల రాజేంద్ర ధర్మం అని ఇప్పుడు హరీష్ కొంచెం పలుగుబడి పెరిగింది లోపల, లేకపోతే ఆయన ఇంకా కింద ఉండేవాడే, తీతాల ఉండేవాడు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ అధికార మార్పిడి జరిగితే అది వాళ్ళ కుటుంబానికి పోతుంది తప్ప ఇంకొకటి పోదు. ఓకే, అయితే ఈటల గురించి ఒక టాపిక్ వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్ రేస్ చేస్తాను సార్. మీకంటూ కొంత అవగాహన ఉంది రాజకీయ పార్టీల మీద, అలాగే పాలన చేస్తున్న పాలకుల మీద కూడా. ఈటల గారు బయటకు వస్తారన్న విషయం అసలు ముందుగా ఎవరికీ తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఇష్యూ జరిగింది, బయటకు వచ్చారన్న విషయం వచ్చింది. కానీ తర్వాత కాంగ్రెస్ వాళ్ళతో మద్దతు జరిగింది, కాంగ్రెస్ వాళ్ళతో మాటలు జరిగాయి, బీజేపీ పార్టీతో మంతనలు జరిగాయి, ఏ పార్టీలో చేరతారన్న ఉత్తకంట నెలకొన్న తర్వాత బీజేపీలో చేరిపోయారని తెలిసింది. కొన్ని సంవత్సరాలు ఒక పార్టీ కోసం కష్టపడి బయటకు వచ్చి వేరే పార్టీలోకి చేరాలంటే చిన్న ఇష్యూస్ అయితే జరిగి ఉండవు కా అని అన్ఎక్స్పెక్టెడ్గా అయితే కావచ్చు కదా సార్? అంటే దీన్ని మీరు ఏ విధంగా చూడాలి, మనం కావచ్చు బయట పాలకులు కావచ్చు? దీనిలో 2 ప్రశ్నలు ఉన్నాయి, ఒకదాని ముందు సమాధానం చెప్తా. ఈటల రాజేందర్ ఎప్పటి నుంచి కేసీఆర్కి అసంతృప్తి వ్యక్తపరుస్తున్నాడు? గంగుల కమలాకర్ పెద్ద గ్రానైట్ కింగ్, అతను తీసుకొచ్చి దీన్ని చూసుకున్నాడు. ఆయన తెలంగాణలో కోసం పోరాటం సాగించినాడు కాదు, మధ్యలో వచ్చినాడు, అతనికి పెద్ద పెట్టేశాడు కేసీఆర్. కానీ డబ్బులున్నాయి కదా, ఎంతైనా 100, 200 కోట్లు, 500 కోట్లు ఇవ్వగలదు కదా, ఆయన పెద్ద పెట్టేశాడు. ఆ పెద్ద పెట్టేసినప్పుడు ఈటలకి ఏంటంటే నేను మొట్టమొదటి నుంచి జెండాలు మోసేవాడిని, నన్ను పక్కన పడేసేవా అదే మధ్యలో వచ్చిన ఇచ్చారు అనిపిస్తే అసంతృప్తి ఉంది. అప్పుడప్పుడు గళం, నిరసన గళం వినిపిస్తున్నాడు. ఆ నిరసన గళం వినిపిస్తున్నప్పుడే అర్థమైంది కేసీఆర్కి వీడు ఎప్పుడో ఒకసారి తిరుగుబాటు చేస్తాడు చెప్పేసి ఆయన కత్తిరించుకొని ఏంటి మార్గం ఏర్పాటు చేసుకున్నాడు, స్లోకి కత్తిరించాడు. 1, 2 రాజకీయ వ్యవస్థ అనేది పవిత్రమైంది. ఎందుకంటే రాజకీయ వ్యవస్థ పవిత్రం ఎందుకంటానంటే ఈ సమాజానికి నాయకత్వం ఎవరు ఇస్తారు చెప్పండి? పొలిటికల్ ఫీల్డ్ లేకపోతే, రాజకీయ వ్యవస్థ లేకుండా పోతే డిక్టేటర్షిప్ అవుతుంది.
మరి డిక్టేటర్షిప్ పోయిందంటే రాజకీయ వ్యవస్థ అవసరం. రాజకీయ వ్యవస్థ ఆయన పవిత్రమని మేము నమ్ముతున్నాం. అది ఏ రాజకీయ పార్టీ కానీ ఉన్నవాటి మంచి అత్యంత పవిత్రమైన సిపిఐ కాబట్టి నేను దాన్ని చేరాను. అది వేరు. రాజకీయ వ్యవస్థ పవిత్రమైంది. అది పవిత్రమైందంటే దాని వ్యవస్థ దేశం కోసం రాష్ట్రం కోసం ఉండాల్సింది. పోయి రాను 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 రాజకీయాలు వ్యాపారంగా మారిపోయినాయి. అంటే డబ్బులు ఉండేవాడు వచ్చి రాజకీయాలు చేయొచ్చు. అంతకుముందు జెండాలు మోసుకోవడం, తిరిగేవాడు, కష్టపడి రాత్రి మూడు కష్టపడేవాడు, ఆ కార్యకర్తలకే ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు, వాళ్ళకే టికెట్లు ఇచ్చేవాళ్ళు, వాళ్లే గెలిపించుకునేవాళ్ళు, వాళ్లే రూల్ చేసేవాళ్ళు. వాళ్ళు ఎక్కడికి పోరు. కానీ మధ్యలో డబ్బులు తీసుకొచ్చి పార్టీలకి ఇచ్చి టికెట్లు తీసుకొని మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళు గెలుస్తున్నారు. మరి 50 కోట్ల 100 కోట్ల ఖర్చు పెట్టుకున్న తర్వాత వాడు తిక్కరాడు, ఆ డబ్బులు సమస్య ఎందుకు వస్తాడు అంటే వ్యాపారంలో పెట్టుబడితే పెడితే ఎట్టుంటుందో, ఇండస్ట్రీస్కి పెట్టుబడి పెడితే ఎట్టవుతుందో, రాజకీయాలు కూడా పెట్టుబడి పెడితే మాకు లాభాలు వస్తాయని చెప్పేసినటువంటి ఒక ఫిలాసఫీ వచ్చేసింది. ఎప్పుడైతే ఇది వచ్చిందో రాజకీయాలు వ్యాపారం మారిపోయినాయో సహజంగా ఈరోజు ఒక వ్యాపారం చేస్తాం, అది లాస్ వచ్చింది, దాన్ని పెట్టుకోం కదా మనం, దాన్ని వదిలిపెట్టి ఇంకొక వ్యాపారం చేస్తాం, దాని లాస్ వస్తే ఇంకొక వ్యాపారం చేస్తాం. ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా ఎవరు దీన్ని చేరినాడు, ఇది గిట్టుబాటు అయ్యి కనపడలే, ఇంకొక పార్టీకి వెళ్తాడు. షాపు చాలా ఉన్నాయి కదా. ఆ విధంగా ఒక వ్యాపారీకరణ మనస్తత్వం వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు అంటే అంకిత భావం పోయిన తర్వాత ఏ పార్టీ అయినా ఒకటే వానికి అది ఆ ప్రకారం వచ్చింది. కాబట్టి ఇప్పుడు లేకపోతే పని 6 మంది తప్ప మీకు అంతా ఎట్టొస్తారు క్యాబినెట్లోకి ఇక్కడ? ఇదిగో కేసీఆర్ చేసింది కాదు, ఆడ కూడా చేస్తున్నాడు, అంతమంది రాజశేఖరే చేశాడు, చంద్రబాబు నాయుడు చేశాడు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు ఇంకా ఎక్కువ చేస్తున్నారు, అంత తక్కువ ఏం చేయడదా. అంటే ఇప్పుడు ఏమైంది, నేను వేస్తు కావాలంటే మీరు కట్ చేసుకొని చెప్తున్నా, నేను ఒకసారి బెంగళూరు పోయాను పార్టీ ఫండ్స్ కోసం పోయాను. ఎందుకంటే ఎస్ఎఫ్లో పనిచేసిన చాలామంది అక్కడ వ్యాపారం చేస్తారు కాబట్టి ఒక 20 మంది దాకా కలిశారు. తీసుకెళ్ళిన మాకు భోజనం పెట్టి అంతా మాట్లాడినాక ఏం చేస్తారంటే మేము వచ్చి పోటీ చేస్తాం సార్ అన్నారు. అని పోటీ చేసేవాళ్ళు ఆడొచ్చి పనిచేయాలి కదా, ఇక్కడ వ్యాపారం చేస్తారంటే ఇక్కడ డబ్బులు సంపాదించుకోవాలి సార్ అన్న. అవును ఏ పార్టీలో చేస్తారా అన్నారు. ఏ టికెట్ సార్ పోతాం సార్ అన్నారు. అంటే దాన్ని బట్టి డబ్బులు సంపాదించుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ టికెట్లు తీసుకొని టికెట్కి మళ్ళీ డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇవ్వని వాళ్ళు ఎందుకు ఇస్తారు, మళ్ళీ ఖర్చు పెట్టుకోవాలి. ఖర్చు పెట్టుకుంటే వాడు 10 కోట్ల నుంచి 50 కోట్ల ఖర్చు పెట్టాలి, పది సరిపడుతుంది. అంటే డబ్బులు సంపాదించి రాజకీయాల్లో చేరి రాజకీయాల నుంచి మళ్ళీ వ్యాపారం చేయాలనేటువంటి వనస్థత్వం వచ్చిన తర్వాత ఈ ఫిరాయింపులు మామూలు అయిపోయినాయి, డిఫెక్ట్స్ మామూలు అయిపోయినాయి. ఎవడేం పట్టించుకోవడం పాప బీతే లేదు. నేను పార్టీ మారాలంటే చాలా బాధపడతారు, ప్రాణం పోతే పర్లేదు అని పార్టీలో ఉండాలని కోరుకునేటువంటి నుంచి ఏమైనా మంచిగా తాగినట్టుగా డ్రెస్ మార్చేట్టుగా మార్చేటిపోతున్నారు ఈజీగా. కాబట్టి రాజకీయ వ్యవస్థ వ్యాపారీకరణగా మారిన దుష్ఫలితాలు ఈ పద్ధతి దారితీస్తూ ఉంది. అందుకే ఈజీగా మారిపోతున్నారు. చాలా దురదృష్టం ఇది. డిఫెక్షన్ లా పెట్టారు. ఈరోజు చీఫ్ జస్టిస్ని కలిసాం, జస్టిస్ రమణ గారిని. ఈ ఏదైనా ఫిరాయింపుల చట్టం ఒకటి ఉంది, ఆ చట్టానికి తూట్లు చాలా ఉన్నాయి, ఆ తూట్లు మీరు పోడ్చగలరా అంటే మేము పోడ్చలేమైనా మీరు రాజకీయ వ్యవస్థ పూడ్చుకోవాలా, మేమేం చేయగలం, మాకు ఇచ్చింది మేము చేయగలం తప్ప అంతకన్నా ఎక్కువ చేస్తే మాకు కుదరదు అన్నాడు. అంటే ఈ డిఫెక్షన్కి మించి చట్టాలు వచ్చినా ఆ చట్టాన్ని అధిగమించి పోయేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది కదా. అందులో మొత్తం మొత్తానికి లోపం వస్తూ ఉంది, ఆ లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi guys, Nanu me Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Hi, this is Alu Sirish. You are watching Mirror TV and subscribe cheyadaniki kinda subscribe button nokandi. Mirror TV lo che videos chustunnandi.